మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా తరపున ఒక రిక్వెస్ట్ సైబర్ క్రైమ్ లో పని చేసేటటువంటి వాళ్ళైనా లేదంటే వేరే పోలీసులకైనా కూడా దయచేసి మీరు ఏర్చుకున్నటువంటి బట్టలు తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి టాక్స్ల ద్వారా కడుతున్నటువంటి పైసల ద్వారా ఇచ్చేటటువంటి యూనిఫామ్ మీది మీకు ఇచ్చేటటువంటి జీతాలు కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితం కాబట్టి తెలంగాణ ప్రజల కోసం పని చేయండి తెలంగాణ ప్రజల కోసం పని చేసే ప్రతిపక్షాలను బతికించడానికి పని చేయండి గాని దయించి మీరు అధికార పార్టీకి కొమ్ము గాయద్దు ఇట్లాంటివి జరిగినప్పుడు మా పక్షాన నిలబడి మా అకౌంట్లను ప్రజలందరితో పాటుగా వాళ్ళందరితో సంభాషించేటందుకు ఒక మాధ్యమంగా నా ఫేస్బుక్ పేజ్ చాలా ఉపయోగపడింది దాదాపుగా అందులో ఉన్న 108,000 మంది కూడా నిరంతరం నాతో తమ అభిప్రాయాలు పంచుకునేటువంటి వాళ్ళు వాళ్ళ శుభాకాంక్షలు ఉంటే నాకు తెలిపేటటువంటి వాళ్ళు నేను ఏం మాట్లాడినా ఆ ఫేస్బుక్ పేజ్ ద్వారా అందరూ కూడా చూసేవాళ్ళు అట్లనే నాకున్నటువంటి ట్విట్టర్ అకౌంట్ గాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గాని ఇవాల భారతీయ జనతా పార్టీ తరపున సిరిసిల్ల నుంచి అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారి నా ఫేస్బుక్ పేజ్ ని యాక్సెస్ లోకి దొంగతనంగా చొరబడమే కాకుండా దాని నుంచి ఇన్స్టాగ్రామ్ కు వెళ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మొత్తం డిలీట్ చేయడం జరిగింది డిలీట్ చేసేసిండు మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ లో ఉన్నటువంటి ఓనర్షిప్ నాకున్నటువంటి ఓనర్షిప్ ని నాతో పాటు మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి యాక్సెస్ ఏ ఒక్క వ్యక్తికి కూడా యాక్సెస్ లేకుండా చేసి పూర్తి స్థాయిలో ఫేస్బుక్ లో ఇప్పుడు మాకు ఓనర్షిప్ గాని యాక్సెస్ గాని లేదు దాంట్లో ఎవరన్నా గనుక పోస్టులు పెడితే ఆ పోస్టులకి మేము బాధ్యులం కాదు ప్రత్యేకించి ఎవరన్నా దాంట్లో పనికిరాని పోస్టులు పెట్టినా లేదంటే నాకున్నటువంటి గౌరవాన్ని గాని తగ్గించే విధంగా అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టినా ఏవైనా విద్వేషపూరితమైనటువంటి సంఘటనలకు పురిగొల్పేటటువంటి పోస్టులు పెట్టినా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలంగాణ సమాజానికి కూడా నేను తెలియజేయడం జరుగుతోంది దాంతో పాటు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల అకౌంట్లు కార్యకర్తల అకౌంట్ల మీద దాడి చేయటము హ్యాక్ చేయించటము ఆ అకౌంట్లు రిమూవ్ అయ్యేటట్టు చేయటం అనేటువంటిది అధికార పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య అయింది ఇవాళ ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గారు వారు స్లీపింగ్ సెల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది అకౌంట్స్ మీద ఇట్లాంటి దాడులు చేపిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక అకౌంట్స్ కూడా చాలా హ్యాక్ అయినాయి గత 6 నెలల నుంచి అనేక మా కార్యకర్తల అకౌంట్స్ హ్యాక్ అయి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టించి ఆ అకౌంట్లు డిలీట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది వాళ్ళకేమది కొత్త కాదు ఇవాళ సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో నేను అక్కడ చేసుకునేటువంటి ప్రచారం గాని చూడండి ఇప్పుడే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడుతుంటేనే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ పేజ్ లో 4 నిమిషాల క్రితమే మనకు పోస్ట్ చేసి ఒక ఫన్నీ వీడియోను పెట్టిండు నా పేజ్ లో యాక్సెస్ తీసుకొని అంటే ఇంత భయం ఇవాళ కేటీఆర్ గారికి సిరిసిల్లలో మాట్లాడేదంతా ప్రపంచానికి తెలుస్తది నా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అక్కడ వారు చేయనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం అసలు ఒరిజినల్ సిరిసిల్ల ఏంటిదో ఇవాళ ప్రజలకు తెలియజేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్నాళ్ళు అందరినీ భయపెట్టించిండ్రు అందరినీ బెదిరించిండ్రు ఇప్పుడు ప్రపంచానికి సిరిసిల్లలో నిజంగా ఉన్నటువంటి ప్రజల బాధలు ప్రజల కష్ట నష్టాలు తెలియజేసేటటువంటి ఒక మాధ్యమం ఫేస్బుక్ అకౌంట్ ఫేస్బుక్ పేజ్ కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్లకుండా సిరిసిల్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు అరాచకాలు
బయటికి కనబడకుండా నిలవరించాలనేటువంటి ఒక ఉద్దేశంతోటి కేటీఆర్ గారే ఈ పేజీని హ్యాక్ చేయించి దాన్ని ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి అనుమానంతోటి నిజంగా చెప్పాలంటే వారే చేపిస్తున్నారు డెఫినెట్ గా అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు కానీ ఇవాల ఆ అనుమానంతోటే పోలీస్ డిపార్ట్మెంట్ కి మా లీగల్ సెల్ అలాగే మా ఐటీ సెల్ తో కలిసి డీజీపీ గారికి దాంతో పాటు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోవడం జరుగుతోంది ఇది కంప్లైంట్ లెటర్ కూడా రాయడం జరిగింది ఈ కంప్లైంట్ లెటర్ ఇస్తాము అండ్ దీంతో పాటు ఇంకో విషయం కూడా నేను కేటీఆర్ గారికి చెప్పదలుచుకున్నా నా ఒక్క ఫేస్బుక్ పేజ్ మీరు హ్యాక్ చేసినంత మాత్రాన నా ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మీరు డిలీట్ చేపించినంత మాత్రాన ఇవాట 4 కోట్ల తెలంగాణ ప్రజల మనసుల్లోంచి మీరు భారతీయ జనతా పార్టీని దూరం చేయలేరు సిరిసిల్ల ప్రజల మనసుల్లోంచి భారతీయ జనతా పార్టీని మీరు దూరం చేయలేరు సిరిసిల్ల ప్రజల మనసులో మీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత మీరు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు మీరు చేసిన నిర్బంధాలు మీరు చేసిన దోపిడి మీరు చేసినటువంటి దౌర్జన్యాలన్నిటి నుంచి కూడా మిమ్మల్ని గద్దెదించి సిరిసిల్ల ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చూస్తున్నారు డెఫినెట్ గా ఈ ఒక్క అకౌంట్ పైన సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అందరి అకౌంట్ల ద్వారా రేపు నేను మాట్లాడేది ప్రపంచానికి వెళ్తది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అకౌంట్ ద్వారా కూడా నేను మాట్లాడగలను కాబట్టి మీ బెదిరింపులకు ఎవరు భయపడేది లేదు ఇట్లాంటి చిల్లర చేష్టలు ఇప్పుడన్నా మానుకోవాలి కేటీఆర్ గారు అని భారతీయ జనతా పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా తరపున ఒక రిక్వెస్ట్ సైబర్ క్రైమ్ లో పనిచేసేటటువంటి వాళ్ళైనా లేదంటే వేరే పోలీసులకైనా కూడా దయచేసి మీరేసుకున్నటువంటి బట్టలు తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ల ద్వారా కడుతున్నటువంటి పైసల ద్వారా ఇచ్చేటటువంటి యూనిఫామ్ మీది మీకు ఇచ్చేటటువంటి జీతాలు కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితం కాబట్టి తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్షాలను బతికించడానికి పనిచేయండి కానీ దయించి మీరు అధికార పార్టీకి కొమ్ముగాయద్దు ఇట్లాంటివి జరిగినప్పుడు మా పక్షాన నిలబడి మా అకౌంట్లను ప్రజలందరితో పాటుగా వాళ్ళందరితో సంభాషించేటందుకు ఒక మాధ్యమంగా నా ఫేస్బుక్ పేజ్ చాలా ఉపయోగపడింది దాదాపుగా అందులో ఉన్న 108,000 మంది కూడా నిరంతరం నాతో తమ అభిప్రాయాలు పంచుకునేటువంటి వాళ్ళు వాళ్ళ శుభాకాంక్షలు ఉంటే నాకు తెలిపేటటువంటి వాళ్ళు నేను ఏం మాట్లాడినా ఆ ఫేస్బుక్ పేజ్ ద్వారా అందరూ కూడా చూసేవాళ్ళు అట్లానే నాకు ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్ గాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గాని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరపున సిరిసిల్ల నుంచి అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారి నా ఫేస్బుక్ పేజ్ ని యాక్సెస్ లోకి దొంగతనంగా చొరబడమే కాకుండా దాని నుంచి ఇన్స్టాగ్రామ్ కు వెళ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మొత్తం డిలీట్ చేయడం జరిగింది డిలీట్ చేసేసిన మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ లో ఉన్నటువంటి ఓనర్షిప్ నాకున్నటువంటి ఓనర్షిప్ ని నాతో పాటు మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి యాక్సెస్ ఏ ఒక్క వ్యక్తికి కూడా యాక్సెస్ లేకుండా చేసి పూర్తి స్థాయిలో ఫేస్బుక్ లో ఇప్పుడు మాకు ఓనర్షిప్ గాని యాక్సెస్ గాని లేదు దాంట్లో ఎవరన్నా గనుక పోస్టులు పెడితే ఆ పోస్టులకి మేము బాధ్యులం కాదు ప్రత్యేకించి ఎవరన్నా దాంట్లో పనికిరాని పోస్టులు పెట్టినా లేదంటే నాకున్నటువంటి గౌరవాన్ని గాని తగ్గించే విధంగా అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టినా ఏవైనా విద్వేషపూరితమైనటువంటి సంఘటనలకు పురిగొల్పేటటువంటి పోస్టులు పెట్టినా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలంగాణ సమాజానికి కూడా నేను తెలియజేయడం జరుగుతోంది దాంతో పాటు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల అకౌంట్లు కార్యకర్తల అకౌంట్ల మీద దాడి చేయటము హ్యాక్ చేయించటము ఆ అకౌంట్లు రిమూవ్ అయ్యేటట్టు చేయటం అనేటువంటిది అధికార పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య అయింది ఇవాళ ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గారు వారు
బ్యాంకింగ్ సెల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది అకౌంట్స్ మీద ఇట్లాంటి దాడులు చేపిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక అకౌంట్స్ కూడా చాలా హ్యాక్ అయినాయి గత 6 నెలల నుంచి అనేక మా కార్యకర్తల అకౌంట్స్ హ్యాక్ అయ్యి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టిచి ఆ అకౌంట్ లో డిలీట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది వాళ్ళకేమది కొత్త కాదు ఇవాళ సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో నేను అక్కడ చేసుకునేటువంటి ప్రచారం గాని చూడండి ఇప్పుడే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడుతుంటనే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ పేజ్ లో 4 నిమిషాల క్రితమే మనకు పోస్ట్ చేసి ఒక ఫన్నీ వీడియోను పెట్టిండు నా పేజ్ లో యాక్సెస్ తీసుకోని అంటే ఇంత భయం ఇవాల కేటీఆర్ గారికి సిరిసిల్లలో మాట్లాడేదంతా ప్రపంచానికి తెలుస్తది నా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అక్కడ వారు చేయనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తాం